సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి చే గొప్ప ప్రారంభం. డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని. నేను ఒక్కటే కోరుకుంటా, నిజంగా తల్లి దీవెన గనుకే ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటే, మనిషికి లక్ష పంపించినా లక్ష పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. అలాగే వంగ గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికి తెలిసి ఉండొచ్చు, 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు ఆవిడ. దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే. ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికి అంటే, మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపురంలో జరిగింది. అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది. సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి. మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు. నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు. నా కులానికి నేను సంపూర్ణంగా నేను గౌరవిస్తాను. అన్ని కులాలకి ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాను. కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి, మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి ఒంటరి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు. నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు. పింక్ డైమండ్ లాగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఉదాహరణకి రమణ దీక్షితులు గారు టీటీడీ ప్రధాన అర్చకులు, 2018-19లో ఆయన స్వయంగా నాకు మెసేజ్ పంపించారు, ఇక్కడ శ్రీవారి పింక్ డైమండ్ మిస్ అయిపోయింది, ఇక్కడ మీరు మాట్లాడండి అని. సార్, ఆ సమయంలో ఆయన టీడీపీని బాగా తిట్టిపోశారు, మీరు తప్పులు చేశారు అది ఇది అని. అదే గొంతుక మళ్ళీ వైసీపీకి రాగానే అడగటం మానేశారు. నేను అంటే పింక్ డైమండ్ ఆ రోజున మిస్ అయితే ఈ రోజు కూడా మిస్ అయింది, దాని గురించి మాట్లాడండి అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కాపు రిజర్వేషన్లు తీసుకోండి, ఏది ఏ సమస్యను తీసుకోండి, టీడీపీ ఉన్నప్పుడు ఒకలాగా, టీడీపీ కాకుండా వైసీపీ వస్తే ఒకలాగా మాట్లాడకూడదు. ప్రతి పాలసీ మీద చాలా స్పష్టమైన అవగాహన నుండి మాట్లాడాలి. ఇది కుదురుతుంది, ఇది కుదరదు, లేదా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే కనీసం బాధ్యత, అకౌంటబిలిటీ. నేను ఈ పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను. నేను ఎప్పుడు కూడా ఒక సమస్యని లేవనెత్తితే, ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్తో సహా, స్ట్రైట్ అవే నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, త్యాగాలు చేసి వచ్చింది, అందుకని ఇది మేము కాపాడుకోవాలి అంటే, ఆ రోజు ఆ మాట విన్నారా లేదా నాకు నిజంగా తెలియలే. చేస్తారేమో చెయ్యరా నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ రోజు వరకు నేను ఆపగలిగాను. మీ అందరికీ చాలా కొంచెం అనుభవజ్ఞులు కాబట్టి, ఆ రోజు నేను అడిగినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది కాదు, అమిత్ షా గారు స్టార్ట్ చేసింది కాదు. డిసిన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసింది. అంటే ఖాయిలా పడ్డ పరిశ్రమల్ని వాటి మీద డబ్బులు పెట్టుబడి నష్టపోకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దీన్ని తీసేయాలన్న ఒక ఆలోచన విధానంతో మొదలైంది డిసిన్వెస్ట్మెంట్ అనేది. నేను దాన్ని ప్రాతిపాదికగా తీసుకొని మాట్లాడాను. ఈ రోజుకి అదే కట్టుబడిన, ఈ రోజుకి నేను ప్రధానమంత్రి గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, కేంద్ర నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా, మాకు చాలా మా భావోద్వేగాలతో కూడింది, మా త్యాగాలతో కూడిన స్టీల్ ప్లాంట్ ఇది. మీరు దీన్ని మనస్ఫూర్తిగా మీరు దీన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి అంటే, నా ప్రయత్నం నేను చేస్తానని ఉన్నాను. అంటే ఈరోజు నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కదా అని చెప్పి నేను ఇవన్నీ మాట్లాడకుండా ఉన్నాను, మాట్లాడతాను. సో ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను ఏది మాట్లాడినా సాధ్యమైనంత మేరకు నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను, సాధించడానికే ప్రయత్నం చేస్తాను. వైసీపీ అంటే నా మాట మీద నాకు చాలా చాలా గౌరవం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే అందరు నవ్వారు ఆ రోజున, ఎలా సాధ్యపడద్దన్నారు.
ఎందుకు సాధ్యపడద్దు, ఎలా సాధ్యపడద్దు, ఆ వ్యూహం నాకు వదిలేయండి. ఈరోజు చేసి చూపించాను ప్రధానమంత్రి గారితో మీటింగ్ కూడా. అలాగే ఈ రోజున మన పిఠాపురంని మోడల్ నియోజకవర్గంగా చేసి పెడతాను. భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అక్కడ. అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు, ఆ మోడల్ నేను పిఠాపురానికి సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.